హలో గైస్, వెల్కమ్ టు తెలుగు కోర్ క్లబ్. మొదటిసారి మా ఛానల్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు వచ్చిన అది ఏంటంటే BOYA-M1. నేను అమెజాన్లో ఆర్డర్ చేసిన ఈరోజు డెలివరీ వచ్చింది అన్నట్టు. ఈరోజు దీన్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఇది అమెజాన్లో వండే డెలివరీ ఇచ్చారు. ఇప్పుడే లాక్డౌన్ ఓపెన్ అయింది కదా, సో డెలివరీ ఇస్తున్నారు కదా, సో అందుకని ఆర్డర్ చేశాను దీన్ని. ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఇది మనకి బాక్స్ ఉంది. ఈ బాక్స్ పైన మనకి కంపెనీ బ్రాండింగ్ డీటెయిల్స్ అవంతా దానిపైన ఇచ్చి ఉన్నారు. ఇది దేని సపోర్ట్ అవుతుంది, మనకి స్మార్ట్ ఫోన్కి, డిఎస్ఎల్ఆర్ క్యామ్స్కి, తర్వాత మైక్స్కి, ఐ మీన్ యాంప్లిఫైయర్స్కి, అని ఎనీథింగ్ ఏదైనా వాడుకోవచ్చు అన్నట్టు. దీన్ని పీసీకి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, ఇలాగా హై క్వాలిటీతోని ఇలా మనం చేసుకోవచ్చు అన్నట్టు. అంటే అది యూట్యూబర్స్కి మ్యాండేటరీ అన్నట్టు. ఈ మైక్ అనేది మ్యాండేటరీగా ఉంటే రికార్డ్ అనేది బాగా వీడియోస్కి సపోర్ట్ చేస్తుంది అన్నట్టు, ఆడియో క్వాలిటీకి. ఓకేనా, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇందులో ఏమేమి వచ్చినాయి. పౌచ్ వచ్చింది ఒకటి, బ్లాక్ కలర్ పౌచ్ బాగుంది. అసలు పౌచ్ బాగుంది. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. పౌచ్లో ఇది మైక్, మైక్తో కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు. ఇంకా ఇది అన్నట్టు, ఇది మైక్. బాగా వెయిట్ కూడా బాగుంది ఇది కొంచెం. ఇందులో కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారు అన్నట్టు. చూద్దాం ఏమేమి యాక్సెసరీస్ ఇచ్చారు. జాక్, తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఇచ్చారు. అండ్ దీనికి ఒక బ్యాటరీ కూడా ఇచ్చారు. దీనికి బ్యాటరీతో పనిచేస్తుంది కాబట్టి ఇది ఒక జాక్ ఇచ్చారు. మనం ఏదన్నా ఫంక్షన్, ఐ మీన్ ఏదన్నా ఆడియోస్ రికార్డింగ్ కోసము, యాంప్లిఫైయర్స్కి ఇట్లా ఉంటుంది కదా, వాటిని కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇది ఇచ్చారన్నట్టు. ఇది పౌచ్, ఇవి దీంట్లో ఉన్న వస్తువులు. ఇంకా దీంట్లో బాక్స్లో ఏమున్నాయో చూద్దామని దీనికి వచ్చేసి ఒక కార్డ్ ఇచ్చారు. తర్వాత దీనికి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. దీన్ని ఎలా ఆపరేట్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్స్ దీంట్లో క్లియర్గా ఉండే అన్నట్టు. సో ఇది నేను మైక్ చెక్ చేస్తాను. మైక్ చెక్ చేసి ఎట్లా చూసుకున్నాను, దీనికి బాగానే దీనికి వైర్ బాగా లెంత్ వైర్ ఇచ్చారండి. ఇందులో ఇది చూద్దాం. ఇది ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం బ్యాటరీ పెట్టుకోవాలి అనుకుంటా. యాస్, కరెక్ట్, బ్యాటరీ పెట్టుకోవాలి. మనకి ఇచ్చిన నేను బ్యాటరీ చూపించాను కదా, బ్యాటరీని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, మనకి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. కెమెరా ఆన్, కెమెరా ఆఫ్. ఇక్కడ మనకి రెడ్ అండ్ గ్రీన్ చూపిస్తుంది. రెడ్ ఉంటే మనం ఆఫ్లో ఉన్నట్టు, గ్రీన్ చూపిస్తుంది అంటే ఆన్లో ఉన్నట్టు కెమెరాని. ఇది అండి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.